జగన్కి షర్ములకి మధ్య ఆస్తుల తగాదా ఉన్నదన్నది వాస్తవం చాలా కాలంగా వారిద్దరి మధ్య విభేదాలు కేవలం ఆస్తుల గురించే జరుగుతున్నాయి అన్నది కూడా వాస్తవం ఆ విభేదాలు రచ్చకెక్కాయి చాలా చాలా వారి కుటుంబంలోనే చిచ్చురేపాయి ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోలేనంత దూరాన్ని పెంచాయి చాలా 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 దూరం వెళ్ళాయి అయితే హఠాత్తుగా ఈరోజు మమకారం మాయం అని రాసినటువంటి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక మూడు రోజుల క్రితం అంటే మొన్నటి సోమవారం నాడు జగన్ షర్మిల మధ్య పంపకాలు పూర్తయిపోయాయి రాయ బేరం కుదిరింది రాజీకి వచ్చారు అని కథనం రాసింది వాస్తవానికి ఆ కథనం రోజు ఆంధ్రజ్యోతికి సహజంగా షర్మిల క్యాంప్ నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం చేరుతోంది కాబట్టి ఖచ్చితంగానే వీరిద్దరి మధ్య రాయభారం కుదిరింది అన్న అంచనాకి చాలామంది వచ్చారు కానీ ఆ కథను రాయడం వెనుక అసలు గుట్టు నిన్న బయటపడింది ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే కానీ నిజానికి ఇదే విషయాన్ని నిన్న రాత్రే తెలుగుదేశం అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా వేదికల మీద బయటపెట్టింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ వెలుగులోకి తెస్తామని నిన్న టేజర్లు వేసిన తెలుగుదేశం పత్రిక రాత్రే ఈ విషయాల్ని వెలుగులోకి తెచ్చింది తెలుగుదేశం ట్విట్టర్ ఖాతా వాళ్ళ ఎక్స్ ఖాతాలో కానీ వెబ్బీ ఖాతాలో కానీ ఇదే విషయాన్ని బయటపెట్టింది అయితే ఇది నిన్నటి నుంచే వార్తల్లో ఉంది నిన్న కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కథనాలు వచ్చినాయి జగన్ తన తల్లి చెల్లి మీద ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు ఇది కేసుగా ఈ రాశారు ఎన్సిఎల్టీలో పిటిషన్ వేశారు పిటిషన్ దేనికంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక ఒప్పందానికి వచ్చారు జగను విజయమ్మ శర్మిల సరస్వతి పవర్ ఆ కంపెనీలో జగన్ భారతి మీద ఉన్నటువంటి వాటాలు నలభై ఏడు శాతం వాటాలని అప్పటికి కేవలం విజయమ్మకి ఒక్క శాతమే వాటా ఆ కంపెనీలో ఒక్క శాతం వాటా ఉన్న విజయమ్మకి ఇచ్చేలాగా ఒప్పందం ఒక ఎంఓయు కుదుర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వీళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది జగన్ ఆయన భార్య భారతి వాళ్ళ పేరు మీద ఉన్న నలభై ఏడు శాతం షేర్లను సరస్వతి పవర్లో ఉన్న తమ వాటాని విజయమ్మకి అప్పగిచ్చేలాగా విజయమ్మ ఆ తర్వాత తన కుమార్తె షర్మిలకు ఇస్తుందో ఎవరికి ఇస్తుందో ఎలా చేసుకుంటుందో అన్నది ఆమె ఇష్టం అన్నట్టుగా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు ఐదేళ్ల క్రితం బాగానే ఉంది అయితే ఇప్పుడు మొన్నటి జూలైలో వైఎస్ విజయమ్మ తన షేర్ని షర్మిల పేరుతో బదలాయించే ప్రయత్నం చేశారు షర్మిల పేరుతో బదలాయించే ప్రక్రియ చట్టపరంగా చెల్లదు ఎందుకనంటే ఇప్పటికే జగన్ ఆస్తుల మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి అటాచ్మెంట్స్ ఉన్నాయి అటాచ్మెంట్స్లో ఉన్నటువంటి ఆ ఆస్తుల్ని ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తే బదిలీ చేస్తే అది చట్టపరంగా నేరం అవుతుంది అప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తికి ఇప్పటికే కేసులతో బెయిల్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడికి చాలా చాలా పెద్ద చిక్కు వచ్చి పడుతుంది చివరిగా ఆయన బెయిల్ రద్దయ్యి జైలుకెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని గ్రహించినటువంటి జగన్ వెంటనే సెప్టెంబర్లో జూలైలో వీళ్ళిద్దరూ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్టు తెలియగానే జూలైలో వైఎస్ భారతి వైఎస్ జగన్ ఇద్దరు కలిసి తాము ఇచ్చినటువంటి షేర్లు ట్రాన్స్ఫర్ కుదరదు ఆ షేర్లు మేము గిఫ్ట్ డీడ్గా విజయంకి ఇచ్చాము మా మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందానికి భిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి అది రద్దు చేయండి అని ఎన్సీఆర్టీలో కేసేశారు ఆ కేసు రేపు నవంబర్ మొదటి వారంలో విచారణకు రాబోతుంది విచారణకు వస్తే వాస్తవంగా ఇది చల్లదు విజయమ్మకి జగన్ భారతి కలిసి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు ఈమె ఎంఓయుకి విరుద్ధంగా షర్మిల పేరుతో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అది చెల్లదు చల్లదన్న విషయాన్ని గ్రహించిన షర్మిల ఈ విషయాన్ని రాజకీయంగా బదనాం చేయడానికి వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి షర్మిల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి షర్మిలకి రాసిన లేఖలు నిన్న మొదట తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లో ప్రత్యక్షమయ్యాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని బ్లాస్టింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని రకరకాల పేర్లు పెట్టి టేజర్లు ఇచ్చి మరీ రిలీజ్ చేశారు అంటే షర్మిల విజయమ్మ ఉదంతంలో జగన్ వ్యవహారంలో ఎవరు ఈ విషయాన్ని బయట పెడుతున్నారని గ్రహిస్తే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు షర్మిల వెనకాల ఎవరున్నట్టు రాజకీయంగా జగన్ని బదనాం చేయడానికి శత్రువు శత్రువు మిత్రుడే కాబట్టి షర్మిల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది షర్ములకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తుల విషయంలో అతన్ని అణగదొక్కి తన వాటా తను తెచ్చుకోవాలనుకున్న లక్ష్యంతో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని వాళ్ళ వేదికల్ని వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది రాజకీయం మొత్తం పూర్తిగా ఆర్థిక వ్యవహారాలతో కూడినటువంటి అతిపెద్ద రాజకీయం ఇప్పుడు వైఎస్ కుటుంబంలో నడుస్తుంది మధ్యలో తల్లి కేంద్రంగా అటు అన్న ఇటు చెల్లి ఆడుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆడుతున్నటువంటి అతిపెద్ద డ్రామా దీన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రద్ధ పెట్టింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాని చుట్టూ కథ నడుపుతుంది తల్లి చెల్లినే మొత్తం చరిత్రలోనే ఏ తల్లిని ఎవరూ చేయలేనంత దారుణంగా తల్లి మీదే కేసేసినటువంటిది అత్యంత నీచుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపణ తన తల్లి మీద పిటిషన్ వేసాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిజమే తన తల్లికి సంబంధ తన ఆస్తి కోసం తల్లి విషయంలో తల్లి తన చెల్లికి బదిలీ చేస్తుంటే దాన్ని కుదరదు అది ఏకంగా తనని జైలుకు పంపేటువంటి ప్రక్రియ అని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నాడు కాబట్టి తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం తనను తాను కాపాడుకోసం కోసం తను మళ్ళీ జైలుకి వెళ్లకుండా నిలువురించుకోవడం కోసం జగన్ ఎత్తిగడగా ఇది కనిపిస్తుంది అయితే ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళే ముప్పు ఉంటుంది కాబట్టి అహన సిబిఐ ఆ ఈడీ కేసులు అన్ని పెట్టిన తెలుగుదేశం పార్టీయే కదా తెలుగుదేశం అప్పట్లో కాంగ్రెస్ శంకర్రావు అదేవిధంగా ఎర్ర నాయుడు వాళ్ళిద్దరూ కలిసేసినటువంటి కేసులే జగన్ రె జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలల పాటు జైల్లో ఉంచినాయి ఆ కేసులే కాబట్టి మళ్ళీ జైలుకి పోతాడు అని తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే షర్మిల భుజం మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ ప్రయత్నంలో భాగంగా షర్మిల మీద విజయం మీద కేసేసాడు ఇది చాలా పెద్ద ఫ్యామిలీ ఫైనాన్షియల్ వ్యవహారంతో పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఇది ఎటు మళ్ళుతుంది ఎన్సీఆర్టీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్టుగా స్పందిస్తుందా విజయంకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కాదని చెబుతుందా లేకుంటే అది చెల్లుబాటు అవుతుందని ఎన్సీఆర్టీలో జగన్మోహన్ రెడ్డి నిరాశ ఎదురైతే నిజంగానే ఆ షేర్లు విజయం నుంచి షర్మిలాగా ట్రాన్స్ఫర్ అయితే ఈడీ అటాచ్లో ఉండగా ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి ఆయన మళ్ళీ జైలుకి పోవాల్సిన ప్రమాదం వస్తుందా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే దాకా అతను నిజంగానే జైలుకి వెళ్ళిపోతాడు ఈ కేసులో ట్రాన్స్ఫర్ అవుద్ది ఈ షేర్లు అని నిజంగా షర్మిలు కానీ తెలుగుదేశం కానీ భావించుంటే ఇంత రచ్చ చేయరేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది వాస్తవానికి ఇంత రాజకీయ రచ్చ ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా ఇంత పెద్ద స్థాయిలో ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనక ఎవరి ప్రయోజనాలకు వాళ్ళకున్నాయి జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ ప్రయోజనాల కోసం తను చేస్తున్నాడు షర్మిల తన లాభాల కోసం తాము చేస్తుంది వీళ్ళిద్దరి ఆటని ఎలా సొమ్ము చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది ఇది ఒక కుటుంబ వ్యవహారం కుటుంబలో ఆర్థిక వాటాల మీద ముఖ్యంగా వాళ్ళ కంపెనీల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా పెట్టినటువంటి కంపెనీల్లో వాటాల కోసం మొదలైనటువంటి వీరిద్దరి నచ్చ ఎవరెవరు ఎలా అలా ఉపయోగించుకోవాలని పెద్ద డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది అదే ఇప్పుడు ఈరోజు పత్రికల్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ఇది రాజకీయంగా ఎవరు అవసరం వాళ్ళది చాలా చాలా తల్లి చెల్లిపై జగడాల జగన్ ఎన్సీఆర్టీలో పిటిషన్ రచ్చ అంతకు ముందు శర్మిలకు జగన్ లేక ఆస్తుల పంపిణీకి సరే అంటూనే షరతులు తనను తమ గురించి అవినాష్ గురించి మాట్లాడొద్దని కండిషన్ రాసాడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి రాసిన లేఖలో తనకు రాజకీయంగా ఇబ్బందులు పెట్టొద్దు నీకు అవసరమైనటువంటి వాటాలు ఆస్తులో ఎంత ఇవ్వాలో అదంతా మనం అనుకున్నట్టుగా ఎంఓయూలో రాసుకున్నట్టుగా నేను ఇవ్వడానికి సిద్ధము అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రాశాడు అయితే అది నాకు కండిషన్లు పెట్టడం ఏంటి మా మీద ఇలాంటి ఇబ్బందులు ఏంటి ఆస్తులు నాకు హక్కుగా రావాల్సిన దాని మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనమేంటి అన్నది షర్మిల వాదన వాస్తవం షర్మిలకి కూడా ఆస్తుల్లో వాటా ఇవ్వాలి తన తండ్రి ఇద్దరికి సమానంగానని చెప్పి ఉన్నాడని షర్మిల ప్రస్తావిస్తుంది అందులోనూ తండ్రి మాటను కూడా కాదని తండ్రి ఆశయాల్ని నువ్వు ఇలా చేస్తావా అని పదే పదే ప్రశ్నిస్తుంది ఆస్తుల విషయంలో కూడా అదే విషయాన్ని షర్మిల లేవనెత్తుతోంది దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాల్సి ఉంది ఆమెకు తగ్గ వాటా ఇవ్వాల్సి ఉంది ఆమెను సాటిస్ఫై చేయాల్సి ఉంది కానీ అందుకు భిన్నంగా వీళ్ళ మధ్య వచ్చినటువంటి పొరపచ్చాలు అది రాజకీయ విభేదాలు దారితీసే అందులో ఇప్పుడు ఒక పొలిటికల్ గేమ్గా వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ని మార్చుకున్నారు వీళ్ళిద్దరూ మార్చుకున్నటువంటి ఈ పొలిటికల్ గేమ్లో ఇంకొందరు లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుంది ఇదే మొత్తం ఈ డ్రామా అంతా వ్యవహారం వీళ్ళిద్దరిదే అందులో మధ్యలో ఉన్నది విజయమ్మ వీళ్ళ వ్యవహారం వీళ్ళ కుటుంబ వ్యవహారంలో ఇప్పుడు జ్యోతి ఈనాడు తెలుగుదేశం ఇతర ఇతర మొత్తం జగన్ ప్రత్యర్థులందరూ ఈ అంశాన్ని ముఖ్యంగా తల్లిని చెల్లిని కాపాడలేకపోయాడు తల్లిని చెల్లిని చూడలేకపోయాడు తల్లిని తల్లిని దూరం పెట్టాడు ఎట్లాంటి విమర్శలన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బాగా వర్కౌట్ అయ్యాయి నిజంగానే జగన్ మీద అలాంటి ముద్ర ఉంది అవన్నీ ఆయన ఆయనకి నెగిటివ్గా పనిచేసేయి ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని బాగా ఫ్లేయర్ అప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఈరోజు కథనాలు మనకి స్పష్టం చేస్తున్నాయి